గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కెన్. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలు చూద్దాం. ముందుగా ఈనాడు ప్రళయ గోదావరి. గతంలో ఎన్నడూ లేనంత ప్రవాహం. నీట మునిగిన మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం పంప్ హౌజ్లు, వరద నీటిలో మోటార్లు, పంపులు. అక్కడే చిక్కుకున్న ఇంజనీర్లు, సిబ్బంది. భద్రాచలం వద్ద నది ఉగ్రరూపం. 9 మండలాలను ముంచెత్తిన వరద. కాళేశ్వరం త్రివేణి సంఘం వద్ద రెడ్ అలర్ట్. జలదిగ్బంధంలో నదీ పరివాహక ప్రాంతంలోని 100 గ్రామాలు కరెంట్ సరఫరా లేక అంధకారంలో పల్లెలు. తాగునీటికి ఇబ్బందులు. కడెం ప్రాజెక్టు తప్పిన ముప్పు. ఊపిరి పీల్చుకున్న అధికారులు. వేర్వేరు ప్రాంతాల్లో రెవెన్యూ సిబ్బంది సహా 4 మృతి, 1 గల్లంతు. దేశంలో తొలి మంకీ పాక్స్ కేసు. కేరళలో ఒక వ్యక్తికి పాజిటివ్. హుటాహుటా రాష్ట్రానికి కేంద్ర బృందం. భారత్ అంతటా ఫుడ్ పార్కులు. 16,000 కోట్ల పెట్టుబడులు పెట్టిన యుఏఈ ఆచరణాత్మక సహకారానికి ఈ కూటమి నిరసనన్న మోడీ. నీట మునిగిన కాళేశ్వరాన్ని ఎలా కాపాడతారు? సీఎంను విమర్శిస్తే బండి సంజయ్కి ఎందుకు బాధ అంటూ పీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వ్యాఖ్య. కేంద్రం బియ్యం కొనకపోతే కర్రు కాల్చి వాత పెడతారంటూ మంత్రి హరీష్ రావు ధ్వజం. దురంతో ఎక్స్ప్రెస్లో కాల్పుల కలకల. ఆంధ్రజ్యోతి. పంప్ హౌజ్లు మునిగే మేడిగడ్డ, అన్నారంలో వరద నీటిలో 29 మోటార్లు. మేడిగడ్డలో కూలిన రక్షణ కూడా, ఊడిన గేట్లు, దెబ్బతిన్న ప్యానల్ బోర్డులు, కంప్యూటర్లు, విద్యుత్ పరికరాలు. నీటిని తోడిన తర్వాతే మోటార్ల పరిస్థితి స్పష్టత. 500 కోట్లకు పైగా నష్టం జరిగి ఉంటుందని అంచనా. రికార్డు స్థాయిలో వరద పోటెత్తడమే కారణమంటున్న అధికారులు. పంప్ హౌజ్లు మునక సహజమే. సాగునీటి సలహాదారు పెంటారెడ్డి వ్యాఖ్యలు. నిర్వహణపై నీళ్లు. 100 కోట్లతో ప్రాజెక్టులు, మరమ్మతులకు 1,000 కోట్లు లేవు. నిధులు ఇవ్వకపోవడంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్ల దూరం. నాగార్జునసాగర్కు 2 సార్లు మొహం చాటేసిన వైనం. భద్రాచలం జల దిగ్బంధం. 64 అడుగుల ఎత్తులో గోదావరి ఉధృతి. ఇది 75 నుంచి 80 అడుగుల వరకు చేరుతుందని అంచనా. 1986లో 75.6 అడుగుల ఎత్తు ప్రవాహమే అత్యధికం. భద్రాద్రి వైపు ఉన్న 3 దారులు బంద్. 144వ సెక్షను. 11 గ్రామాల్లోకి వరద నీరు. 62 గ్రామాలు ఖారీ. సురక్షిత ప్రాంతాలకు 10,000 మంది తరలింపు. శ్రీశైలంలో 2 లక్షల క్యూసెక్లు. ఇంకా పెరిగే ఛాన్సు. ఆసిపోవాదలో రెస్క్యూ సభ్యులు ఇద్దరి మృతదేహాలు లభ్యం. రూపాయి గింగిరాలు. డాలర్తో మార్కం రేటు సరికొత్త ఆల్ టైం కనిష్టానికి. 79.90 రూపాయలకు చేరిక. 80 దాటమే తరువాయి. ఈ ఏడాది 8% క్షీణించిన విలువ ప్రజలకు మరింత సంకటం. కారుదే గెలుపు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓట్లు సీట్లు తగ్గినా టీఆర్ఎస్కి ఆధిక్యం. ఆ పార్టీకి 39.5% ఓట్లతో 56 నుంచి 59 దాకా సీట్లు. హస్తానికి 31.5% ఓట్లతో 37 నుంచి 39 సీట్లు. బీజేపీకి 21% ఓట్లు, 14 నుంచి 16 సీట్లు రావచ్చు. పలు జిల్లాల్లో పోటీ. టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య. వైఎస్ఆర్టీపీ వల్ల కాంగ్రెస్కు 7 సీట్లలో మైనస్. ఆత్మసాక్షి గ్రూప్ సర్వేలో ఆసక్తికర అంశాలు. 33 కోట్ల మంది దేవుళ్ళ. హిందువులకు ఎలా సాధ్యం? సగం మనిషి సగం జంతువులు దేవుళ్ళేనా? అజ్మీర్ దర్గాకు చెందిన చిస్తీ వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్. నూపూర్ను ప్రశ్నించానన్న ఆదిల్. పరారీలో ఉన్న గౌహర్ చిస్తీ హైదరాబాద్లో అరెస్టు. అభివృద్ధిపై ఆంక్షల కత్తి. సాగునీటి ప్రాజెక్టులు, ఆసుపత్రుల నిర్మాణానికి నిధులేలా. మన ఊరు మనబడి పథకం ఈ ఏడాది కొనసాగింపైన. మూలధన 1,000,000 చేరుకోవడం ఈసారి కష్టమే. బడ్జెట్లో అప్పుల కోత. గ్యారంటీ అప్పులు నిలిచిపోవడమే కారణం. ధాన్యానికి టెండర్లు. తొలుత 10 లక్షల టన్నులకు పిలవాలని నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వం ధర కనిష్టంగా క్వింటాల్కు 1,750. సీఎం కేసీఆర్ ప్రతిపాదన. ఆ తర్వాత విధి విధానాలు. మిల్లర్లు అధికారులతో మంత్రి గంగుల భేటీ. నిర్ణయం. ముక్కు టీకాతో కోవిడ్కు చెక్. 24 గంటల్లో వైరస్ లోడ్ 94% తగ్గుదల. 48 గంటల్లో అయితే 99%. ల్యాన్సెట్ అధ్యయనంలో వెల్లడి. ఇక గొటాబై శ్రీలంక అధ్యక్ష పదవికి రాజపక్స రాజీనామా. టపాసులు కాల్చి వేడుక చేసుకున్న ప్రజలు. మాల్దీవుల నుంచి సింగపూర్ వెళ్ళిన గొటబాయ. నమస్తే తెలంగాణ. వాన గెరువు, గోదావరి దరువు. భద్రాచలంలో డేంజర్ బెల్స్. ప్రమాదపు టంచున ప్రవాహం. 62 అడుగులకు నీటి మొట్టం. ఏ క్షణమైన 70 అడుగులకు. మేడిగడ్డ నుంచి 28 లక్షల క్యూసెక్ల వరద. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి ఉపనదులు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తక్షణ చర్యలు. రామనగూడెం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక. మంగంపేట బోర్ నర్సాపురంలో కరకట్ట గండి. మోడీపై కేసీఆర్ వ్యాఖ్యలు కరెక్ట్. ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టారు. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలు. మోడీకి సంబంధించిన ప్రశ్నల వీడియోతో ట్వీట్. మా ఒడ్లు వద్దు, ఓట్లు కావాలా? బియ్యం ఎందుకు కొంటలేదో బీజేపీ చెప్పి తెరాలి. వర్షాలకు మొలకెత్తున్న దాన్ని ఆ పార్టీ కనిపిస్తలేదా? మోడీ సర్కారు మొద్దునిద్ర. రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది. రైతుల ఆగ్రహజ్వాలలో బీజేపీ మాడి మసైపోతుంది. దేశంలో చివరి గింజ వరకు కొన్న రాష్ట్రం తెలంగాణ అంటూ హరీష్ రావు వ్యాఖ్యలు. రూపాయి డమాల్. నానాటికి దిగజారుతున్న మారకం విలువ. ఫారెక్స్ మార్కెట్లో 80 దిశగా పతనం. ద్రవ్యోల్బణం తారాస్థాయి చేరడం ఖాయం. దేశ ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ఆందోళనలు. మన ఉపాధిపై కేంద్రం కత్తి. రైతు వేదికలపై కేంద్ర ప్రభుత్వ కక్ష. కళలు పుడికితీత పనులు తప్పేనట. ఉపాధిలో పనులు చేపట్టడం నిషేధమట. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అభ్యంతరం. కుంటుపడుతున్న భారత ఆర్థిక వ్యవస్థ. ప్రపంచ బ్యాంకు మాజీ ఆర్థికవేత్త కౌశిక్ బసు వ్యాఖ్యలు. ఇక మాటపైన మోడీ వేటు. పార్లమెంట్లో నిషేధిత పదాల ఉత్తర్వులపై విపక్షాల ఫైర్. బ్రిటిషర్ల పాలనలో కూడా చూడని పరిస్థితులనే ధ్వజం. నష్ట నివారణ చర్యలో స్పీకరు నిషేధించలేదని వెల్లడి. ఇవి ప్రధానంగా హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి తెలంగాణకు సంబంధించిన వార్తలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్త చూస్తే ప్రళయ గోదావరి. కాటన్ బ్యారేజీలో 16 అడుగులు దాటిన మాటం.
కడలిలోకి 17 లక్షల క్యూసెక్లు 24 లక్షల క్యూసెక్ల వరకు చేరే అవకాశం. కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక జలదిగ్బంధంలో లంక గ్రామాలు. నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే. ఎగువ కాఫర్ డ్యాంపై బహుపర గోదావరికి భారీ వరదతో జలవనరుల శాఖ అప్రమత్తం. వరద తర్వాత పోలవరం పనుల వేగం పెంచాలి, 6,000 కోట్లను అడ్వాన్స్గా తీసుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాయాలి, సీఎం జగన్ ఆదేశం. మద్య నిషేధంపై మడమ తిప్పారు. 2025 ఆగస్టు వరకు 3 ఏళ్ల కాల పరిమితితో బార్ లైసెన్సులు. కొత్త పురపాలక సంఘాలు నగర పంచాయతీల్లోనూ రానున్న బార్లు నియమావళి విడుదల చేసిన ప్రభుత్వం. చెత్త కుప్పల్లాగా పట్టణాలు, నగరాలు పట్టణాల్లో ఒప్పంద కార్మికుల పారిశుద్ధ్య కార్మికుల సమ్మె. గుట్టల్లా పోగైన వ్యర్థాలు. ఆరోగ్య భత్యంతో కలిపి 21,000 ఇస్తాం, పురపాలక శాఖ మంత్రి సురేష్ వెల్లడి. సమ్మె విరమణపై నిర్ణయం తీసుకొని కార్మిక సంఘాల ఐకాస. వాలంటీర్లకు ఎన్నికల విధులొద్దు, ఏ అభ్యర్థి తరపున పోలింగ్ ఏజెంట్లుగా ఉండకూడదు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశం. ఆంధ్రజ్యోతి. జగనన్న, ఇవాళ 15వ తేదీ, మీరిచ్చిన శాసనం గుర్తుందా? 15 కల్లా రోడ్లపై గుంతలు కనిపించొద్దన్నారు, 20 నుంచి ఫోటో ఎగ్జిబిషన్ అన్నారు, కానీ గుంతల నుంచి కుంటల స్థాయికి రోడ్లు, తొలకరికే చిరువుల్లా మారుతున్న వైనం, నరకప్రాయం రోడ్లపై ఆంధ్రజ్యోతి కథనం. ఇక బడి బేజారు, ప్రభుత్వ పాఠశాలలు మానేస్తున్న విద్యార్థులు. 11 లక్షల మంది విద్యార్థులు ఇతర స్కూళ్లలో చేరిక, ప్రైవేటుకు వరంగా మారుతున్న విలీనం. ఇక టీచర్ వస్తేనే బడి, సెలవు పెడితే మూతే, 20 మంది విద్యార్థులకు ఒక టీచర్. అంబేద్కర్ పేరు అవుట్, విదేశీ విద్య నుంచి కనుమరుగు, అంబేద్కర్ పేరు లేకుండానే ఉత్తర్వులు. మండిపడుతున్న దళిత గిరిజన విద్యార్థులు. ఎటు చూసినా వరద, అరచేతిలో ప్రాణాలు. గోదావరి మరింత ఉగ్రం, లంక గ్రామాలన్నీ జలదిగ్బంధం. కొండలు గుట్టలపై జనం బిక్కుబిక్కు, భయంకుపేటలో ఏలూరు జిల్లా ఏజెన్సీ. తెలంగాణతో తెగిపోయిన సంబంధాలు, 12 చోట్ల రహదారులు బ్లాక్, గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం. కోనసీమలో లంకల నుంచి స్వచ్ఛందంగా బయటికి, వేలాది మంది శిబిరాలకు. హెలికాప్టర్ ద్వారా నిత్యావసరాలు. సంబంధాలు తెగిపోయిన కుక్కునూరు వేలేర్పాడు. గొర్రెలు కాపర్లను రక్షించిన అధికారులు. వేలాది ఎకరాల్లో పంటలు మునక, సముద్రంలోకి 17 లక్షల క్యూసెక్ల వరద. ఇక వాలంటీర్లకు ఈసీ చెక్, ఎన్నికల విధుల్లో వారి ప్రమేయం వద్దు, ఎలక్షన్ ఏజెంట్గాను కూర్చోరాదు. కలెక్టర్లకు సీఈఓ పకడ్బందీగా అమలుకు నిర్దేశం. అధికార పార్టీకి శరాఘాతమే. ఓటర్లను బెదిరించేందుకు వాలంటీర్లే దాని సాధనం. సంక్షేమ పథకాల బాధ్యత వారికే, తద్వారా స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికల్లో లబ్ధి పొందిన వైనం. ఇక బొమ్మ బంద్, ఆంధ్రప్రదేశ్లో 400 థియేటర్ల తాత్కాలిక మూత. బెజవాడ సహా కృష్ణా జిల్లాలో 30 ఏళ్లకు తాళాలు. దసరా సంక్రాంతి వస్తేనే తిరిగి ఎంతో కొంత కళ. కష్టాలకు కారణాలు ఎన్నో, కరోనాతో పాటు వెంటాడిన ధరల దుమారం. ఇక దిగి వచ్చిన సర్కారు, మున్సిపల్ కార్మికులకు 21,000 రూపాయల వేతనానికి ఓకే, సీఎం అంగీకరించారన్న మంత్రి ఆదిమూలపు. వెంటనే ఉద్యమ విరమణకు కార్మికులు సమీర, నేటి మంత్రుల భేటీలో హామీ ఇస్తేనే విరమణ. పెరుగుతున్న యువ అవివాహితులు, యువతలో 23% మంది పెళ్లి కానివారే, పెళ్లి కానివారు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ. రిషికొండ రహస్యం, చీకట్లో ఏపీ టూరిజం పాలన. రిషికొండపై తప్పుల మీద తప్పులు, ఫైళ్లన్నీ గోప్యంగా ఉంచిన వైనం. బోర్డులో పెట్టకుండానే అనుమతులు, ఏదేశిక అడ్డగోలు దందా. ఇక విచ్చలవిడిగా బార్లు, కార్పొరేషన్ నుంచి 10 కిలోమీటర్ల వరకు అవకాశం, మున్సిపాలిటీ నుంచి 3 కిలోమీటర్లు. బార్ పాలసీ నిబంధనలు విడుదల. ప్రజాశక్తి, రాజ్యాంగ విలువలను దిగజార్చారు, కేంద్రం తీరుపై సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ. ఏం న్యాయం చేశారని బీజేపీకి మద్దంటూ ప్రశ్నించిన బీవీ రాఘవులు. ఇక పన్నుల వేగం పెంచడంతో జనవల శాఖ సమీక్షలో సీఎం. ముంపులోనే లంకలు, కాటన్ బ్యారేజ్ వద్ద 3వ ప్రమాద హెచ్చరిక. సముద్రంలోకి 17 లక్షల క్యూసెక్లు విడుదల. భద్రాచలం వద్ద గోదావరి వంతుపై రాకపోకలు నిలిపేత. నేడు సీఎం జగన్ ఏరియల్ సర్వే. మున్సిపల్ కార్మికులకు 21,000 అంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు.